సంక్షేమమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ మార్క్ దేశ ప్రజలను ఆకర్షించే విధంగా ఆలోచనలతో ముందుకెళ్తున్నారాయన ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చూస్తున్న గిరిజనులను సైతం ఆదుకుంటూ వారికి భరోసా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్ ఖరారు పోడు భూములు పలు సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో చర్చించారు అలాగే వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించారు నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి వారికి రైతుబందు వర్తింప చెయ్యాలని అధికారులను సీఎం ఆదేశించారు ప్రభుత్వమే స్వయంగా బ్యాంక్ అకౌంట్స్ తెరిచి పోడు భూముల పట్టాలు పొందిన వారికి ఖాతాల్లో బంధును జమ చేస్తుందన్నారు సీఎం కేసీఆర్ దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ను సీఎం ఆదేశించారు ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల ఇరవై ఐదున జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేశారు సీఎం జూన్ రెండున జాతీయ పతాక ఆవిష్కరణ జూన్ మూడున రైతు దినోత్సవం అలాగే నాలుగున సురక్షా దివస్ జూన్ ఐదున తెలంగాణ విజయోత్సవం నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రత్యేకతలు చాటాలని ఆఖరి రోజు అమరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా దశాబ్ది ఉత్సవాల్లోనే గ్రామాల్లో నివాసయోగ్యమైన ప్రభుత్వ భూముల్ని గుర్తించి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలన్నారు కేసీఆర్ జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు గులాబీ దళపతి గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరితగతిన తయారు చేయాలని సూచించారు దళిత బంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు సీఎం వచ్చే నెల పద్నాలుగున వైద్య ఆరోగ్య దినోత్సవం నాడు నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు రెండు వేల పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు